తెరాసా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వక్కల భరణం శ్రీనివాస్ అన్నారు. దళిత బంధును ప్రతి ఒక్కరికి వచ్చేలా ప్రకటించాలని కోరారు. రూరల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, వక్కల భరణం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నదని, హుజరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు తెచ్చాడని, దళిత బంధును రాష్ట్రం అంతటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎదురు గంటలై సర్పంచ్ కరుణాకర్, పరుసర్ రాములు, జాగిరి సురేష్, బండి దాసు, రోడ్డి రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో 10 లక్షల రూపాయలు, ఇది ఒక హుజరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా ఎస్సీలకు వర్తింపజేయాలని, అదేవిధంగా ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది సిన్న నాయకత్వంలో మరియు మన ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వేములవాడ అర్బన్ మరియు రూరల్ ఎంఆర్ఓలకు ప్రతి గ్రామానికి, ప్రతి దళిత కుటుంబానికి కూడా హుజరాబాద్ ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే వేములవాడలో అమలు పరచాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరం కూడా కార్యకర్తలందరం కలిసి కూడా ఎంఆర్ఓకు రిప్రజెంట్ ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉన్నాము. తెలంగాణను అభివృద్ధి చేయాలని, దళితులను పేద ప్రజలను బడుగు బడుగు అభివృద్ధి చేయాలని చెప్పి కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే నిన్ననే చూసినాం మనం, ప్రతి ఊళ్ళో పండుగ చేసుకుంటూ వాళ్ళు ఏం సాధించని పండుగ చేసుకుంటుగా, మీరు మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ కట్టించని పండుగ చేసుకుంటూగా, 3 ఎకరాల భూమి ఇచ్చగానే పండుగ చేసుకుంటూగా, ఏ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చగానే పండుగ చేసుకుంటూగా, ఢిల్లీలో మీ పార్టీకి ఆఫీస్ కట్టుకుంటారు అది పండుగనా? అది అదే తెలంగాణ భవన్ కట్టని మీరు. తెలంగాణ భవన్ కోసం ఏనాడు స్థలం అడిగిన పాపన మీరు పోలేదు. మీ టీఆర్ఎస్ భవన్ కట్టుకొని మీరు దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి ఇవాళ మీరు ఊరూరే పండుగలు చేసుకుంటూ మీ టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది స్టార్ట్ అయిందని చెప్పి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్. జై జై. రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి రాష్ట్ర పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మరి దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు వర్తింపజేయాలని, గ్రామ గ్రామాల దళిత వార్డుల్లో కూడా ప్రచారం చేస్తూ మరి దళితులందరికీ ఈ 10 లక్షల స్కీమ్ వచ్చే వరకు పోరాటాల పాట పట్టించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు వేములవాడ నియోజకవర్గం లోపల మరి ఆది సీనన్న గారి నాయకత్వం లోపల రూరల్ మండలం లోపల మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి వచ్చి మరి ఈరోజు రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ కేసీఆర్కు అబద్ధాలు ఆడటము, ఓట్లు వేయించుకోవడం పరిపాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి జరగకుండా ఇచ్చిన మాట మీద నిలబడే వరకు, ఈ సమస్యను సాల్వ్ చేసే వరకు పోరాటాలు చేయాలనేటువంటి పట్టుదలతోని కాంగ్రెస్ పార్టీ ముందందులో కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళితులను, గిరిజనులను ఏకం చేస్తూ ఈరోజు వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయలు హుజరాబాద్లో కాకుండా
ప్రతి నియోజకవర్గంలో కూడా అమలు చేస్తందుకు మరి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే దళితుల తరపున కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ప్రజా ఉద్యమాలు చేపట్టి కేసీఆర్ మెడల్ వంచినందుకు ఈ రోజు గ్రామ గ్రామాన దళిత వాడల్లో తిరగడం జరుగుతుంది. అందులో కూడా భాగంగానే ఈ రోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదిశీల గారి నాయకత్వంలో లోపల రూరల్ పార్టీ మరి ఎంఆర్ఓ గారికి ప్రెజెంటేషన్ ఇచ్చింది. దీని మీద స్పందన లేకపోతే పెద్ద ఎత్తున దళితులతో గిరిజనులతో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ ప్రభుత్వం వెంటనే 119 నియోజకవర్గాల లోపల కూడా ఈ 10 లక్షలు వర్తింపజేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఆనాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా తల్లికి ఇవాళ కాదు చూసినట్టయితే తెలంగాణలో ఇవాళ అప్పుల తెలంగాణ మారిపోయింది. మీరు చూస్తున్నారు 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరికి ఏమిస్తుంది అనేది ఉన్నది అమ్ముడు పెట్టడే కానీ తర్వాత దాంట్లో ఏం చేసింది లేదు. తర్వాత దళిత బంధు అంటున్నాడు 3 ఎకరాలు ఇస్తానడు అన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి ఇస్తానడు, ముఖ్యమంత్రి పోయి ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన మీద అభియోగం పక్కకు తోలిండు. తర్వాత ఇవాళ ఇది ఏం చేసిండే అని అంటే అప్పులు చేసిండు తప్ప ఇంకోటి ఏమీ లేదు. తర్వాత వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఆనాడు ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలి, ఒక డబుల్ బెడ్రూమ్ ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, సింగిల్ బెడ్రూమ్ ఏమిదైతుంది, తల్లి వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, అల్లుడు వస్తే ఉండాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఊరుకో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉద్యోగాల విషయంలో తీసుకుంటే కూడా ఆనాడు తెలంగాణ ఏర్పడిన నాడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఫిలప్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, ఈ రోజు వరకు చూసుకుంటే కూడా 20,000 ఉద్యోగాలు కూడా ఆయన అయ్యా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడే దళిత వాళ్ళ తిరిగి వస్తుంటే యువకులు అంటున్నారు మాకు ఇవన్నీ కాదు, మాకు ఉద్యోగాలు కావాలి అని అంటున్నారు. 100ల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇవాళ డిగ్రీలు కంప్లీట్ అయిపోయి, ఇంజనీరింగ్లు కంప్లీట్ అయిపోయి, ఎంబీఏలు అవి కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. మొన్నటి ఎలక్షన్లలో నిరుద్యోగ భృతి 3,000 3,016 ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ చెప్పేసేసి ఆయన మేనిఫెస్టో తీస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇవాళ ఆయన ఏం చేసిండు అనేది. అప్పటి వరకు చేసింది ఏమి లేదు. వేములవాడ పట్టణ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ తహసీల్దారులకు వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. దళిత బంధును ఉప ఎన్నుకున్న దగ్గరే కాదు, ఊరూరా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు దళిత గిరిజనులందరికీ కూడా వేములవాడలో కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ఒక నినాదంతో పిసిసి సచివ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ సమన్వయకర్తకు వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇక్కడ పట్టణ అధ్యక్షుడు రూరల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా హోదాలు నాయకులందరి సమక్షంలో మరి ఎంఆర్ఓలకు వినతి పత్ర ఇవ్వడంతో పాటు దళితవాడల్లో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆవేదన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. 7 ఏళ్లుగా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 35,000 కోట్ల నిధులు మురిగిపోయినా పట్టించుకోనేనే ఇప్పుడు కొత్తగా దళిత బంధు అనేటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవడానికి మాకెందుకు ఇవ్వరని చెప్పిన మాట. ఆ కాలనీలలో మిషన్ భగీరథ ద్వారా రోడ్లన్నీ కూడా ధ్వంసం చేసింది, అంబులెన్స్ కూడా రాని పరిస్థితి అని చెప్పినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఓ తల్లి అంటుంది మా భర్త చనిపోయి 1 సంవత్సరం మీద 3 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు పెన్షన్ కూడా రావడం లేదన్నమాట. పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పానన్నమాట. రోడ్లు ఇందిరమ్మ హయాములోనే మాకు ఇందిరమ్మ ఇంట్లో వచ్చింది తప్ప ఆ తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపను పోడలేనమాట. అందుకే మేము ఇదివరకు కూడా చెప్పినాం ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపెట్టండి, డబుల్ బెడ్రూమ్ లేని ఇంట్లోని మీ నియోజకవర్గంలో 90% చూపిస్తామని చెప్పని టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు కూడా దిగిరానటువంటి పరిస్థితి. ఎన్నికల కంటే ముందే వేములవాడ పట్టణంలో 3,500 పైచీలకు దరఖాస్తు తీసుకోండి, పాపం జిరాక్స్ల మీద జిరాక్స్ ఇస్తే ఇప్పటి వరకు ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ వేలాడ పట్టణంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. రుద్రంగిలో ఇదే చెప్పుకుంటుంది, 7 మండలాలలో పట్టణంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి. దళితులు 3 ఎకరాల భూమి ఇవ్వలేని పరిస్థితి. కేజీ టు పీజీ నిర్బంధ విద్యను ఇద్దరు మొదలు కాని పరిస్థితి. దళితుల తొలి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సీట్లో ఆయనే కూర్చున్న పరిస్థితి. కాబట్టే ప్రజలను చైతన్యపరచడానికి
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాగానే ఇంద్రవెల్లిలో తొలి సభ, రెండో సభ రావిర్యాల్లో, మూడో సభ మూడు చింతల పల్లిలో రెండు రోజులు దీక్ష చేసి ఈరోజు రాష్ట్రంలోనటువంటి దళిత గిరిజనతో పాటు పేద ప్రజలకు అండగా ఉండడానికి రాబో రోజుల్లో బీసీ బంధువులకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేదవారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఆదుకోవాలని చెప్పినటువంటి డిమాండ్ మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తూ మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్న ఈరోజు ఎమ్మెల్యేల ద్వారా ఇచ్చేటువంటి ఈ వినతి పత్రాల ద్వారా వెంటనే ఇక్కడ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దళిత గిరిజన బంధువును ప్రకటించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఉపేందుకున్న కన్నా కాదు ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పని మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం.